హాయ్ అండి, ఈరోజు మళ్ళీ నేను బాదుషాలు చేసేస్తున్నాను. బాదుషాల కోసం 2 కప్పుల మైదా తీసుకున్నాను, అలాగే 1 కప్పు డాల్డా తీసుకుంటున్నాను. డాల్డా కాకపోయినా నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏది రెడీగా ఉంటే అది వేసుకోండి, పర్వాలేదు. డాల్డా కొంచెం కరిగిస్తున్నాను అన్నమాట, కరిగితే బాగా అందులో కలిసిద్దని. కరిగించకపోయినా పర్వాలేదు, కరిగించి వేసామంటే పిండిలో మంచిగా కలుస్తుందని చెప్పి కరిగించి అందులో వేస్తున్నాను. 1 కప్పు డాల్డా వేసేస్తున్నాను అన్నమాట. అలాగే ఈ కప్పుతోటి 1/2 కప్పు మాత్రమే పెరుగు వేసాను. కప్పు నిండా అయితే ఎక్కువ అయిపోయింది అన్నమాట పెరుగు, 1/2 కప్పు వేస్తే సరిపోయిద్ది. చక్కగా మెత్తగా వస్తాయి, లోపలంతా కూడా చక్కగా ఉడికిపోతాయి. ఫస్ట్ ఇలాగా పిండిని ఇలా చేసేసుకొని డాల్డా వేసుకొని కలిపేసుకోవాలి. అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసానన్నమాట. 1 చిటికెడు అనుకోండి, బేకింగ్ సోడా ఎక్కువేమీ కాదు. మీకు కిలోకి ఎంత చేయాలి, ఎంత క్వాంటిటీకి ఎంత లెక్క, కొలతలు ఎలాగా అనేది మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా పెడతాను మీకు. మీకు అవసరము చేసుకుంటాము అంటే కనుక నేను కరెక్ట్గా కొలత ఇచ్చేస్తానన్నమాట. నేను ఏంటంటే ఇలాగ 2 కప్పులతోటి కొంచెం చేసి చూపిస్తున్నాను. ఇలాగ పెరుగు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇది చపాతీ ముండేలాగా గట్టిగా కలిపేయకూడదు, కొంచెం ఏంటంటే లూజుగా ఉన్నట్టుగా క్రిస్పీగా. ఇది లోపలికి పాకం అంతా లోపలికి వెళ్ళాలన్నమాట. అదే కనుక మనం గట్టిగా కలిపేసామనుకోండి, ఆ పాకం అనేది లోపలికి వెళ్ళదు, మనకి గట్టిగా వస్తాయి అన్నమాట బాదుషాలు. 2 కప్పుల పంచదార పాకం పట్టేస్తున్నాను. 2 కప్పుల పంచదారకి 1 కప్పు వాటర్ సరిపోయిద్దండి కరెక్ట్గా, లేదంటే 1.5 కప్పు కొంచెం పోసుకున్నా కూడా ఏం కాదు. ఇలాగ తీగ పాకం రాగానే ఆపేసుకోవాలండి. ఎక్కువ పాకం రావడం గట్టిగా అయిపోయిందనుకోండి, ఆ పాకం అనేది లోపలికి వెళ్ళదన్నమాట. పాకం పీల్చుకోకపోతే బాదుషాలు మళ్ళీ గట్టిగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం తెలియకుండా చేస్తే కనుక లోపలంతా పిండి పిండిగా ఉంటుంది, పైన మాత్రం ఎర్రగా వేగిపోయిద్ది అన్నమాట. ఆ లోపల గట్టిగా ఉంటే ఇంకా మనం తినలేము, బాదుషాలు బాగో అన్నమాట. లోపలంతా ఉడికితేనే బాదుషాకి టేస్ట్. లోపలంతా ఉడకాలంటే పిండి ఇలా కలుపుకోవాలన్నమాట, బాగా ఒత్తేయకూడదు. మనం గులాబ్ జామ్ పిండి ఎలాగా కలుపుతామండి అలా కలుపుకోవాలి. అలాగే చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని బాదుషాలు చేసేసుకొని అక్కడ పెట్టేసుకోవాలి. తర్వాత మనము ఆయిల్ పెట్టేసుకోవాలన్నమాట. ఆయిల్ ఏంటంటే వేడి అవ్వకుండా వేసేసుకోవాలి ఇవి. ఆయిల్ ఒకవేళ వేడి అయిపోయిందనుకోండి స్టవ్ ఫస్ట్ ఆపేసుకొని ఆ తర్వాత ఇవన్నీ బాదుషాలు అందులో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవటమే. ఎక్కువ టైం ఏం పట్టదండి, ఎక్కువ బాదుషాలు చేయాలంటే ఇంకా తొందరగా చేసేయచ్చు. ఎందుకంటే పెద్ద బాండీ ఉంటుంది కదా, క్వాంటిటీ కూడా కరెక్ట్గా సరిపోయిద్ది, చక్కగా వేసుకోవచ్చు అన్నమాట. మీకు కిలోకి ఎంత కావాలి, 1/2 కిలోకి ఎంత కావాలి అంటే కొలతలు చెప్పమంటే చెప్తాను, కామెంట్లో చెప్పండి తప్పకుండా. ఇవన్నీ వేసేసిన తర్వాత అడుగుకి వెళ్ళిపోతాయి, అడుగుకు వెళ్ళినా కూడా ఏం పర్వాలేదు. 2 నిమిషాలు అయితే అన్నీ పైకి వచ్చేస్తాయి, చక్కగా ఎర్రగా కాలుతాయి అన్నమాట. చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ పాకంలో వేసేసుకోవాలి. పాకంలో వేసుకునేటప్పుడు పాకం అయితే వేడిగా ఉండాలండి, చల్లగా అయిపోకూడదు. ఒకవేళ పాకం చల్లగా అయిపోయినా కూడా 2 నిమిషాలు అలా స్టవ్ వెలిగించేసి ఇవి పాకంలో వేసేసిన తర్వాత పాకాన్ని మూత పెట్టేయండి. లోపలికంతా పీల్చేసుకొని బాదుషాలు అనేవి చాలా బాగుంటాయి. అదిగో అలాగ పాకంలో వేసేసుకొని అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవడమే. స్టవ్ ఆపేయాలన్నమాట, పాకం స్టవ్ ఇప్పుడు ఆపేసేయాలి. అలాగే బాదుషా స్టవ్ కూడా ఆపేసి తీసేసుకోవచ్చు. స్టవ్ ఆపేసి 2 నిమిషాలు అలా మూత పెట్టారంటే పాకం అంతా పీల్చేసుకుంటుంది,
అలా ఉంచేయకుండా అన్నీ తీసి కొంచెం ఆరబెట్టుకుంటే బాగుంటుంది. 2 నిమిషాలు అలా ఉంచి మూత పెట్టేసి అన్నీ ఒక్కొక్కటిగా తీసేసి ప్లేట్లో పెట్టేసుకోవటమే. రెండు నిమిషాల నుంచి ఆ తర్వాత తీసేస్తున్నాను. ఎక్కువసేపు ఏమి ఉంచక్కర్లేదు, తొందరగానే పాకం అంతా పీల్చేసుకుంటుంది అన్నమాట. ఇదిగో ఇవన్నీ ప్లేట్లో పెట్టేస్తున్నాను అన్నమాట. అయిపోయింది పాదుష చేయడం అనేది, రెడీ అయిపోయిందన్నమాట. ఇవి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మీకు మైదా నచ్చట్లేదు తినకూడదు అని అనుకుంటాం కదా, అలా అనుకుంటే కనుక గోధుమ పిండితో చక్కగా చేసేసుకోవచ్చు. సేమ్ టేస్ట్ ఉంటాయి అన్నమాట గోధుమ పిండితోటి కూడా. నేను చేసిన ఈ బాదుషాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అందరూ లైక్ చేయడం మర్చిపోతున్నారు, లేదంటే నచ్చక చేయట్లేదో తెలియట్లేదు నాకైతే. కొన్ని బాదం ముక్కలు ఇలాగా కట్ చేసేసి దాని మీద డెకరేషన్ లాగా చేశానన్నమాట. చాలా బాగా వచ్చినాయండి బాదుషాలు. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది, మెత్త మెత్తగా లోపలంతా జ్యూసీ జ్యూసీగా వచ్చినాయి అన్నమాట. చాలా బాగున్నాయండి.